గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎవరూ ఊహించిన విధంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఇండియా వైడ్ పుష్ప సినిమా కాస్లవర్ వర్షం కురిపించింది పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది ఇక దర్శకధీరుడి జగన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పుడో బాహుబలితోనే ఆయన ప్రపంచం మేవిన దర్శకుడిగా అవతరించాడు మరి ఈ కాంబినేషన్లో సినిమా పడితే ఎలా ఉంటుంది అల్లు అర్జున్తో రాజమౌళి సినిమా గురించి ఇప్పుడు కొత్తగా ఏమీ రాలేదు గతంలో మగధిర సినిమా తర్వాత బన్నీతో సినిమా చేస్తాడని కథనాలు కూడా వచ్చాయి కానీ ఎందుకు అది సెట్ కాలేదు మగధిర సమయంలోనే గీతా హాట్స్తో రాజమౌళికి విభేదాలని ఏవో కథలు కూడా వచ్చాయి అప్పటి నుండి ఎవరి పనులు వాళ్ళుండగా ప్రస్తుతం రాజమౌళి తిరుమల విడుదలకి సిద్ధంగా ఉంది ఆ తర్వాత మహేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్కి కమిట్ అయ్యాడు ఇక బన్నీ పుష్ప సినిమా రెండో పార్టీకి సిద్ధమవుతున్నాడు అయితే బన్నీతో రాజమౌళి సినిమా కన్ఫర్మ్ అయిందని లేటెస్ట్ టాలీవుడ్ నగర్ టాక్ అప్పుడు తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ ఇప్పుడు తొలగిపోయి అదే గీత ఆర్ట్స్ ఇప్పుడు రాజమౌళితో సినిమా చర్చలు జరపగా జక్కన కూడా ఓకే చెప్పాడని సమాచారం అయితే ఇది మహేష్ తర్వాత ఉండనుంది అంటే మరో రెండేళ్ల తర్వాతే ఈ సినిమా ఉండే అవకాశం ఉండగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పటికే రాజమౌళితో కమిట్మెంట్ తీసుకున్నారని గట్టిగానే టాక్ వినిపిస్తుంది అంతేకాదు అల్లు అర్జున్తో సినిమా చేయడానికి తమ బ్యానర్లో అల్లు అర్జున్తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని అల్లు అరవింద్ రాజమౌళికి ఇప్పటికే కొంత డబ్బు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో వీరిద్దరి కాంబినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది ఇక ఈ వార్తతో ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారనే చెప్పాలి అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతోందట